నక్షత్రాల్లో 14వ నక్షత్రమైనటువంటి చిత్తా నక్షత్రం తులారాశిలో జన్మించిన వారి యొక్క గుణగణాలు, అదృష్ట రంగు, రత్నం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నక్షత్రం రాక్షస గణానికి చెందినది. ఈ నక్షత్రంలోని మొదటి రెండు పాదాలు కన్యారాశిలోను, అలాగే 3-4 పాదాలు తులారాశిలోకి వస్తాయి. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి తొందరపాటు ఎక్కువ. వీరు వెనక ముందు ఆలోచించకుండా తాము అనుకున్నది ఇతరుల ముఖం మీద అనేస్తారు. వీరు అతి చిన్న వయసులోనే తల్లితో ఎడబాటు కారణంగా, తల్లి నీడలో పెరిగిన కారణంగా తల్లిని సంతోష పెట్టడానికి తమ శాయశక్తిలో పాటు పడతారు. వీరు ఎంతటి కష్టమైన పనినైనా ఎంతో నేర్పుతో ఏమాత్రమూ భయపడకుండా పూర్తి చేస్తారు. వీరు ఇతరుల అభిప్రాయాలను ఏమాత్రమూ లెక్క చేయరు. వీరు జన్మస్థలాన్ని వదిలి దూర ప్రాంతాల్లో స్థిరపడతారు. వీరు చాలా దృఢమైన శరీరాకృతిని కలిగి ఉంటారు. ఈ నక్షత్రానికి సంబంధించిన జంతువు పులి. వీరు ఒకరికి లొంగి పనిచేయడమన్నా మాటలు పడడమన్నా అస్సలు సహించలేరు. వీరు పూర్తిగా స్వతంత్రంగా బ్రతకడానికి ఇష్టపడతారు. వీరి జీవితం అంతా పోరాటాలతో నడుస్తుందని చెప్పవచ్చు. వీరి దగ్గరకు క్లిష్ట సమస్యతో పరిహారం చూపమని ఎవరైనా వస్తే ఇట్టే క్షణాల్లో చాలా సున్నితంగా, సులువుగా వారి సమస్యలకు పరిష్కారం సూచిస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా తమ వైవాహిక జీవితంలో అనేక ఒడుదుడుకులతో, మానసిక సమస్యలతో బాధపడుతుంటారు. ఇవి తొలగిపోవాలంటే కనకదుర్గమ్మ వారిని కొలవడం ఒక్కటే మార్గమని చెప్పవచ్చు. వీరిలో నాయకత్వ లక్షణాలు అధికమని చెప్పవచ్చు. వీరు ఎంత సంపాదించినా ఖర్చు పెట్టే విషయానికి వచ్చేసరికి ఆచితూచి వ్యవహరిస్తారు. దీని కారణంగా వీరికి బంధువర్గంలో, స్నేహితులలో పిసినారులుగాను, హృదయం లేనివారిగాను పేరు తెచ్చుకుంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు 35 సంవత్సరముల వయసు వచ్చిన తర్వాతనే ఆర్థికంగా స్థిరపడతారు. ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీల వైవాహిక జీవితం చాలా వరకు ముళ్లతో, రాళ్లతో కూడి ఉంటుంది. అంటే వీరు భర్త నుండి విడిపోవడం కానీ భర్తతో కలిసి ఉండి కూడా చాలా వరకు కష్టతరంగా, దుఃఖమయంగా ఉండడం కానీ జరుగుతుందని చెప్పవచ్చు. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు చాలా వరకు వారి జీవితాన్ని వారే చెడగొట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారితో శత్రుత్వం తెచ్చుకోకుండా ఉంటేనే మంచిది. వీరితో శత్రుత్వం అంటే కొరుగుతో తలగోకున్నట్లే అని చెప్పవచ్చు. వీరితో శత్రుత్వం తెచ్చుకున్న వారు తమ జీవితాంతము బాధపడాల్సి ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులు తమ కోపాన్ని సాధ్యమైనంత వరకు అదుపులో పెట్టుకుంటే మంచిది. అలాగే కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉంటే మంచిది. ఈ నక్షత్రంలో జన్మించిన వారు ధరించవలసిన రత్నము పగడము మరియు పచ్చ. అలాగే వీరి అదృష్ట రంగు ఎర్రటి దుస్తులు. వీరు ఎర్రటి రంగు వస్త్రములు ధరించి ఏ పని మొదలుపెట్టినా అది సక్సెస్ఫుల్ గా నెరవేరుతుంది అని చెప్పవచ్చు. అలాగే వీరికి కలిసి వచ్చే రోజు మంగళవారము. వీరు హనుమంతుడిని పూజిస్తే అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే వీరు రుణ బాధల నుండి విముక్తి పొందాలనుకుంటే ఎర్రటి వస్త్రాలను దుర్గమ్మవారి గుడి ప్రాంగణంలో ఇతరులకు దానంగా ఇవ్వాలి. అలాగే మంగళవారము మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే వీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మేలు కలుగుతుంది. ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు టాబ్లెట్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.